అమర్ సింగ్ డ్రగ్స్ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. యువతి లావణ్య గోవా నుంచి డ్రగ్స్ తీసుకొచ్చినట్టు గుర్తించిన పోలీసులు మత్తు పదార్థాలు ఎలా చేతులు మారాయన్న కోణంలో విచారణ చేస్తున్నారు. గోవాకు చెందిన యువతి యునిత్ రెడ్డి నుంచి డ్రగ్స్ తీసుకున్నట్టు పోలీసులు గుర్తించారు. డ్రగ్స్ తో ఎక్కడెక్కడ ఈవెంట్లు నిర్వహించారు అనే అంశాలపై ఆరా తీస్తున్నారు. యువతి నుంచి 4 గ్రాముల ఎండిఎంఏని స్వాధీనం చేసుకున్న పోలీసులు ఆమెను కోర్టులో హాజరుపరిచారు. లావణ్య తెలుగు సినీ పరిశ్రమకు చెందిన ఓ హీరో ప్రేయసిగా పోలీసులు గుర్తించారు. అంటే తను డ్రగ్తో ఉందని చెప్పి సమాచారం మేరకు ఆమెను అదుపులో తీసుకోగా ఒక 4 గ్రాముల ఎండిఎంఏ స్వాధీన పరచడం జరిగింది. దాని వర్త్ వచ్చి ఒక 50,000 వరకు ఉంటుంది. దీనిపై మనం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాను. ఇది ఇచ్చిన వ్యక్తులు ఎవరు ఎటువంటి వచ్చిన మొత్తం కూడా చూస్తున్నాను. నార్సింగి డ్రగ్స్ కేసుకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, లో ఒక అపార్ట్మెంట్ లో 4 గ్రాముల ఎండిఎంఏ డ్రగ్స్ తో పట్టుబడిన లావణ్యను కొద్దిసేపటి క్రితం ఉప్పరపల్లి కోర్టుకు తరలించారు అటు నార్సింగ్ పోలీసులు. ప్రస్తుతంగా అంతకు ముందు ఆమెని ఉస్మానియా ఆసుపత్రిలోని ఆసుపత్రి తీసుకెళ్లి వైద్య పరీక్షలు అనంతరం న్యాయస్థానం ముందు హాజరుపరిచేందుకు నార్సింగ్ పోలీసులు కూడా తీసుకురావడం జరిగింది. ప్రస్తుతానికైతే ఆమెని నార్సింగ్ పోలీసులు ఉప్పరపల్లి కోర్టులో హాజరుపరిచారు. ఈ ఘటనకు సంబంధించి అంటే లావణ్య గోవా నుంచి హైదరాబాద్ కి 4 గ్రాముల ఎండిఎంఏ డ్రగ్స్ ను తరలిస్తున్నట్టుగా పక్కా సమాచారంతో ఆమె ఇంటిపై పోలీసులు రైడ్ చేశారు. మాదాపూర్ ఎస్ఓటి పోలీసులు ఇక లావణ్య ఎప్పటి నుంచి గోవా నుంచి హైదరాబాద్ కి ఎండిఎంఏ నగదు తరలిస్తున్నారు, ఏ మార్గంలో హైదరాబాద్ కి తరలిస్తున్నారు, వీళ్ళకి సంబంధించి హైదరాబాద్ లో ఎవరెవరికి ఈ విక్రయాలు చేస్తున్నారన్న కోణంలో ప్రస్తుతానికైతే పోలీసులు దర్యాప్తు చేయబోతున్నారు. లావణ్య వద్ద నుంచి ఒక ట్యాప్ తో పాటు ఫోన్ కూడా పోలీసులు స్వాధీనం చేశారు. లావణ్య టాలీవుడ్లోని ఒక హీరో సంబంధించిన ప్రేయసిగా ప్రస్తుతానికైతే పోలీసులు గుర్తించడం జరిగింది. ఇక లావణ్య ఏకతో పాటు ఇంకా ఎవరెవరు ఇండస్ట్రీలో సంబంధించి సంబంధాలను ఎప్పటి నుంచి ఈమె గోవా నుంచి హైదరాబాద్కి ఇలాంటి దందా చేస్తుందని కూడా పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది. ప్రస్తుతానికైతే అటు ఆమెని అరెస్ట్ చేసిన తర్వాత అటు మాదాపూర్ ఎస్ఓటి పోలీసులు నార్సింగ్ పోలీసులకు ఆమెను అప్పగించడం జరిగింది. ప్రస్తుతానికైతే ఉప్పరిపల్లి కోర్టులో లావణ్యని నార్సింగ్ పోలీసులు న్యాయస్థానం ముందు కూడా హాజరుపరచడం జరిగింది. ఇక ఆ రిమాండ్ తర్వాత కూడా మరొకసారి లావణ్య నార్సింగ్ పోలీసులు కస్టడీలోకి తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక లావణ్య ఎప్పటి నుంచి ఈ డ్రగ్స్ సరఫరా చేస్తుంది, ఈమె ఖాతాలో ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరు సినిమా సెలబ్రిటీస్తో పాటు ఇంకెవరైనా వారు ఉన్నారన్న కోణంలో ప్రస్తుతానికైతే కొంత దర్యాప్తులో వివరాలు కూడా వెల్లడి రావాల్సి ఉంటుంది. పక్కా సమాచారంతో మాదాపూర్ ఎస్ఓటి పోలీసులు ఇటు కోకాపేటలోని ఆమె నివాసం మీద రైడ్ చేయడంతో కూడా 4 గ్రాముల ఎండిఎంఏ సంబంధించిన డ్రగ్ను పట్టుకున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈమెతో పాటు ఇంకా ఎవరెవరు ఈ గోవా నుంచి అక్రమంగా ఈ డ్రగ్స్ను తరలిస్తారని కూడా ప్రస్తుతానికైతే ఇంకా వివరాలు రావాల్సి ఉంది. ప్రస్తుతానికైతే అటు లావణ్య ఫోన్తో పాటు ట్యాబ్ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇక ఆ ఫోన్ డేటా ముందున్న ఫోన్ డేటాలతో ఎవరెవరితో ట్రాన్జాక్షన్ చేస్తున్నారు, ఎవరెవరు సంబంధాలు ఉన్నాయి ఏంటని కూడా ప్రస్తుతానికైతే మనకైతే కొంత సమాచారం రావాల్సి ఉంటుంది. మరొకసారి ఇటు ఆ సినిమా ఇండస్ట్రీకి దగ్గర సన్నిహిత సంబంధాలు ఉన్న వ్యక్తి ఎండిఎంఏ సంబంధించిన డ్రగ్స్ పట్టుకుపోవడంతో మరొకసారి హైదరాబాద్లో డ్రగ్స్ మూలాలు కూడా వెలుగుచూసినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. గతంలో కొంతమంది సినిమా సెలబ్రిటీకి సంబంధించి కూడా గోవా నుంచి ఇక్కడికి డ్రగ్స్ తీసుకొచ్చి సరఫరా చేస్తున్నట్టుగా అప్పట్లో తెలియదు. కాబట్టి తాజాగా లావణ్యకి సంబంధించి ఎవరెవరితో సంబంధం అయినా కూడా ప్రస్తుతానికైతే ఇంకొక పోలీసుల విచారణ తేలాల్సి ఉంది. ధనలక్ష్మి. అయితే కిరణ్, గోవా నుండి ఈ యువతి ఒక యునిత్ రెడ్డి అనే వ్యక్తి నుండి కూడా డ్రగ్స్ తీసుకొస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం అతన్ని కూడా అదుపులోకి తీసుకోవటం ఏమైనా జరిగిందా? అతనికి సంబంధించిన సమాచారం ఏం తెలుస్తోంది? ప్రస్తుతం పక్కా సమాచారం
ధనలక్ష్మి ప్రసాద్కి అయితే పక్కా సమాచారంతో మాదాపూర్ ఎస్ఓటి పోలీసులు కుక్కపేటలో ఉన్న ఆమె ఇంటి మీద రైడ్ చేయడంతో ఆమె ఇంట్లో 4 గ్రాములకు సంబంధించిన ఎండిఎంఏ సంబంధించిన డ్రగ్ను పట్టుకున్నారు. ఈమె గోవాలో ఒక పర్సన్ దగ్గర నుంచి కూడా కొనుగోలు చేస్తున్నట్టుగా పోలీసులు గుర్తించడం జరిగింది. ఇక ప్రస్తుతం అతన్ని అరెస్టు చేశారా లేదా అతడు పరారీలో ఎక్కడ ఉన్నాడు ఇంకా పూర్తి సమాచారం రావాల్సి ఉంది. ప్రస్తుతానికి అయితే లావణ్యని అదుపులోకి తీసుకోవడం అయితే జరిగింది. ప్రస్తుతానికి ఆమెని కోర్టులో హాజరుపరిచి రిమాండ్ విధించిన తర్వాత మరొకసారి నర్సింగ్ పోలీసులు ఆమెని కస్టడీ తీసుకునే కస్టడీ కోరే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఇటు సంబంధించి కూడా సినిమా ప్రముఖుల ఒక హీరోకి సంబంధించిన ప్రేయస్గా చెప్తున్నారు కాబట్టి ఇంకా సినిమా ఇండస్ట్రీలో ఎవరెవరికి ఏమే గోవా నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి అమ్మక సరఫరా చేస్తుందని కూడా కొంత సమాచారం రాబట్టాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ప్రస్తుతానికి అయితే ఇటు ప్రొసీజర్లో భాగంగా అటు నర్సింగ్ పోలీసులు ఉప్పలపల్లి కోర్టులో ఆమెని హాజరుపరచడం జరిగింది. రిమాండ్ తర్వాత కస్టడీ తీసుకుంటే కూడా ఎప్పటి నుంచి లావణ్య ఈ దందా చేస్తుంది, ఇంకా ఈ వెనుక ఎవరెవరు ఉన్నారు, ఆ సినిమాకి సంబంధించిన హీరో ఎవరు కూడా తెలిసే అవకాశం అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది. ధనలక్ష్మి కిరణ్, ఈమె టాలీవుడ్ కి సంబంధించిన ఒక హీరోకి ప్రేయసిగా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ కి సంబంధించి ఎవరైతే లింకులు ఉన్నాయో దాని ద్వారా వాళ్ళని కూడా విచారించే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? ఖచ్చితంగా హైదరాబాద్లో ఎక్కడైనా కూడా డ్రగ్స్ పట్టుబడినప్పుడు కూడా అందుకు సంబంధించిన మూలాలు టాలీవుడ్ సంబంధించిన వారితో ఉంటున్నాయి. కాబట్టి ప్రస్తుతం లావణ్య కూడా టాలీవుడ్ హీరోకి సంబంధించిన ప్రేయస్గా ఇప్పటికే నర్సింగ్ పోలీసులు గుర్తించారు. కాబట్టి ఆ హీరో ఎవరు, ఆయనతో పాటు ఇంకెవరితో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తుందా ఏంటన్నది కూడా మనకైతే కొంత సమాచారం ఉంది. ప్రస్తుతము లావణ్యతో సన్నిహితంగా ఉంటున్న ఆ వ్యక్తి ఎవరు అని కూడా పోలీసులు కనుగొనే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతానికి ఆమె ఎస్ఓటి పోలీసులు ఆమె ఇంటి మీద రైడ్ చేసినప్పుడు ఇటు ఎండిఎంఏ డ్రగ్స్తో పాటు ఒక ట్యాబ్ని ఫోన్ను కూడా పోలీసులు సీజ్ చేశారు. కాబట్టి ఆ ఫోన్ను డేటాను విశ్లేషిస్తూ కూడా ఇంకా లావణ్య ఆ సినిమా ఇండస్ట్రీలో ఎవరెవరితో ఆ సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారో కొంత సమాచారం కూడా బయటికి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతానికి అయితే ఇటు మాదాపూర్ ఎస్ఓటి పోలీసులు లావణ్యను నర్సింగ్ పోలీసుకు అప్పగించడంతో ప్రొసీజర్లో భాగంగా ఆమెని ముందుగా వైద్య పరీక్షల అనంతరం కూడా ఉప్పరపల్లి కోర్టుకు తీసుకొచ్చారు. న్యాయస్థానం ముందు హాజరు పరిచిన తర్వాత రిమాండ్ చేసిన తర్వాత కూడా మరింత సమాచారం ఇంకా లావణ్యతో సినిమా ఇండస్ట్రీతో పాటు ఏ రంగం సంబంధించిన వారు ఉన్నారు, ఈమె దగ్గర నుంచి డ్రగ్స్ ఏ రూపంలో కంజక్ట్ చేస్తున్నారు, కొనుగోలు చేస్తున్నారు అనే లిస్టు కూడా తెలిసే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రస్తుతానికి అయితే ఆమెని ఉప్పరపల్లి కోర్టులో న్యాయస్థానం ముందు కూడా హాజరుపరచడం జరిగింది. ధనలక్ష్మి. ఓకే, థ్యాంక్ యూ కిరణ్. ఎవరైనా